వేరే ఆడవాళ్ళ పేర్లు నువ్వు ఎట్లా తీసుకుంటావు? నీకేం రైట్ ఉంది? నువ్వు అసలు ఆడదనివేనా? వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళు బాధపడరా? వాళ్ళు ఆవేదన చెందరా? ఒక రకుల్ అని సమంత అని ఎట్లా తీసుకుంటావు నువ్వు పేరు? నాగార్జున కేటీఆర్ మధ్యలో నువ్వేమైనా బ్రోకర్ పని చేసినావా? నీకేమన్నా నువ్వు బ్రోకర్ పని చేసి నీకు చెప్పినరా వీళ్ళు? రమ్మనంటే పోలేదని అంత స్పష్టంగా ఎట్లా చెప్పగలుగుతున్నావు? అంటే కావాలని తప్పుడు ఆరోపణలు. అంటే రోజు రోజుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు ఏవైతే ఇస్తానని ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా హైదరాబాద్లో మూసి అనేటువంటి ఇది ఒకటి పెట్టుకొని దాంట్లో కూడా స్పష్టత లేకుండా ఇవాళ మూసి ప్రాజెక్టు చేయడం వల్ల 10,000 కోట్లు